हेलो फ्रेंड्स वेलकम टेन के फैक्ट्स तेलुगु वीडियो बीटीएस वार की संबंधी कोई इंटरेस्टिंग फैक्ट्स चेप्पबोतुन्नानु फैक्ट्स लाइक जेके ट्रिप टू क्वतार अंड जिन न्यू आल्बम डीटेल्स ऐ होप मीकु ई वीडियो नच्चुतुंदनि अनुकुंटुन्नानु नाउ लेट्स गेट इनटू द वीडियो अक्टोबर 24th मॉर्निंग जीन साउथ कोरिया अर्जेंटीना को बैलदेरा कोल्ड प्ले तो कल तन न्यू अपकमिंग सोलो सांग अगर द एस्ट्रोनॉट पर्फॉम चेयरानी अर्जेंटीना की वेला जीन वेल्लिन फ्यू अवर्स तरह मन बन्नी जोंगकुक सियोल गिंपो बिजनेस नाइस एविएशन सेंटर वद्द कनपड्डा मन जेके तन एयरपोर्ट फैशन ड्रेस वेसुकोनी अक्कड उंडे रिपोर्टर्स अंदरि अटेंशन ग्राब चेसाडु जिन वेल्लिन रोजुनी जेके कूडा एयरपोर्ट दग्गरिकि वेल्लडंतो चाला मंदी जेके जिन कॉन्सर्ट कोसम अर्जेंटीना को वेल्तुन्नाडेमोनि गेस्ट चेस्तुन्नारु बट मन मजिल बनी जिन कॉन्सर्ट कोसम का इंकोक इंपॉर्टेंट वर्क कोसम क्वतार को वेल्तुन्नाडु कोरियन मीडिया वारी रिपोर्ट प्रकार जोंगकुक 2022 क्वतार वर्ल्ड कप प्रमोशन्स कोसम वेल्तुन्नाडंट इयर स्टार्टिंग लो बीटीएस वारी टीम कंट्री तो जॉइन अय्यारु नंबर 7 अने जर्सी तो मन बीटीएस मेंबर्स फोटोस तीसुकोवडं मिल्ल चाला मंदी गमनिंचे उंटारु ह्युंडई मोटर्स वारी गोल आफ् द सेंचुरी अने प्रोग्राम को टीम सेंचुरी वारी ऑफिशियल अंबेसडर्स ह्युंडई वारी ह्युंडई गोल आफ् द सेंचुरी प्लेज अने प्रोग्राम नु लॉन्च चेशारु దీనిలో భాగంగా ఫీఫా యాప్ లో సస్టైనబిలిటీ ప్లెడ్జ్ సబ్మిట్ చేస్తే 11 లకి కంటెస్టెంట్స్ కు క్వతార్ లో జరగబోయే 2022 ఫీఫా వరల్డ్ కప్ ను లైవ్ లో చూసే ఛాన్స్ దక్కుతుంది ప్రెజెంట్ దీని కోసమే మన బన్నీ జేకు క్వతార్ కు వెళ్ళాడు సౌత్ కొరియా టు క్వతార్ కు వెళ్ళేటప్పుడు మన జేకే చేసిన ఫ్యూ యాక్టివిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత జేకే కార్ లో నుంచి దిగి ఫస్ట్ మీడియా వారికి అండ్ అక్కడ ఉండే మెంబర్స్ అందరికి మర్యాదగా వంగి బౌ చేసాడు ఇలా మన బీటీఎస్ మెంబర్స్ ఎవరీ టైం చేస్తూనే ఉంటారు క్వతార్ కు సేఫ్ గా రీచ్ అయిన తర్వాత కార్ లో నుంచి మన ఆర్మీస్ అందరికి హై చెప్పాడు తను ఎయిర్‌పోర్ట్ వద్దకు రాగానే స్టాఫ్ తనికి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు ఆ ఫ్లవర్స్ ను మరియు చేతిలో బ్యాగ్ పట్టుకొని జేకి నడుస్తూ వెళ్ళిపోయాడు ఎలివేటర్ లో కామ్ గా ఒక ప్లేస్ లో నిలబడి కెమెరా వైపు చూస్తూ ఉన్నాడు బీటీఎస్ జిన్ సోలో ఆల్బమ్ తొందరలోనే రిలీజ్ కాబోతుందని మనకు తెలుసు బీటీఎస్ జిన్ తన సోలో ఆల్బమ్ ప్రిపరేషన్ లో ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడు జిన్ ఆల్బమ్ కోసం ఆర్మీ అంతా ఎంతో ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ముందు చెప్పినట్టు ఈ సాంగ్ ను జిన్ అండ్ కోల్డ్ ప్లే వారు కలిసి రాశారు సో ఈ సాంగ్ థీమ్ అండ్ మై యూనివర్స్ సాంగ్ విజువల్స్ కొంచెం మ్యాచ్ అవుతాయి అండ్ కోల్డ్ ప్లే వారి మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ ఆల్బమ్ తో కూడా మ్యాచ్ అవుతుంది జిన్ సోలో ఆల్బమ్ ద ఆస్ట్రోనట్ తొందరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా బిగ్ హిట్ వారు జిన్ వి కొన్ని ఎపిక్ విజువల్స్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు ఆ ఫోటోస్ లో కొన్ని వాటిలో జిన్ ఒక ప్లానెట్ ను చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆ ప్లానెట్ లో ఎన్నో హిడెన్ డీటెయిల్స్ ఉన్నట్లు మన ఆర్మీ గమనించారు జిన్ చేతిలో ఉన్న ప్లానెట్ కి బీటీఎస్ వారి మై యూనివర్స్ ఎంవీ కి కోల్డ్ ప్లే వారి మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ కి ఏదో లింక్ ఉంది ఆ లింక్ ఏంటంటే మై యూనివర్స్ ఒక పాపులర్ ఔటర్ స్పేస్ ప్లానెట్ లో జరిగిందని మనకు తెలుసు మై యూనివర్స్ ఎంవీ లో ఫీచర్ చేసిన ప్లానెట్ కోల్డ్ ప్లే వారి మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ ఆల్బమ్ లో జరిగే ప్లానెట్ అండ్ జిన్ ఆ పిక్ లో చేతిలో పట్టుకొని ఉన్న ప్లానెట్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి దీన్ని బట్టి జిన్ సోలో సాంగ్ కూడా ఎంతో బ్యాక్ ఎండ్ స్టోరీని కలిగి ఉండేలా ఉంది ఇలా జిన్ కు సంబంధించిన కొన్ని ఫోటోస్ ను బిగ్ హిట్ వారు రిలీజ్ చేశారు వాటిలో కొన్నింటి బ్యాక్ గ్రౌండ్ లో స్పేస్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని వాటిలో జిన్ సోలో పిక్చర్స్ ఉన్నాయి ఆ సోలో పిక్చర్స్ లో ఒక పిక్చర్ మాత్రం ఆర్మీ అటెన్షన్ ను బాగా గ్రాప్ చేసింది ఈ ఫోటో బిగ్ హిట్ వారు రిలీజ్ చేసిన లూనార్ ఎక్లిప్స్ కాన్సెప్ట్ కు చెందిన ఫోటో ఈ ఫోటోస్ లో జిన్ బ్లాక్ డ్రెస్ లో డిఫరెంట్ ఎమోషన్స్ తో ఆర్మీ అందరి అటెన్షన్ ను గ్రాప్ చేశాడు నెక్స్ట్ ఒక మెయిన్ పిక్చర్ లో జిన్ ఫేస్ లో కొంచెం సీరియస్ ఎక్స్‌ప్రెషన్ తో పాటు తన హెయిర్ కొంచెం తన ఫేస్ పైన పడి ఉండడం జిన్ ఓల్డ్ లుక్స్ లోని ఒక లుక్ ను బాగా రిప్రజెంట్ చేస్తుంది జిన్ ప్రెజెంట్ లుక్స్ గల ఫోటో కొంచెం 2014 లో జిన్స్ డార్క్ అండ్ వైల్డ్ ఎరా అనగా డెబ్యూ ఫోటోను ఆర్మీకు గుర్తు చేస్తుంది సో ఇప్పటి వరకు బిగ్ హిట్ వారి ద ఆస్ట్రోనాట్ ఆల్బమ్ ఫోటోస్ ను జిన్ ఎంవీకు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఫోటోస్ ను రిలీజ్ చేశారు తొందరలోనే జిన్ సోలో సాంగ్ ద ఆస్ట్రోనాట్ ట్రీజర్ రిలీజ్ కాబోతుంది అండ్ నెక్స్ట్ డే సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు ఆ తర్వాత రోజు జిన్ కోల్డ్ ప్లే వారితో కలిసి ఆ సాంగ్ కు లైవ్ కూడా ఇవ్వబోతున్నాడు ఈ ఈవెంట్స్ లో మీరైతే ఏ ఈవెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో చెప్పండి నేనైతే పర్సనల్ గా జిన్ అండ్ కోల్డ్ ప్లే వారి పెర్ఫార్మెన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం